చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది. ఇదే శాసనసభలో అయితే నేను సత్యదూరం అని చెప్పి అనాల, కానీ ఇదే ఇంతకుముందు గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నాన్నగారి హయాంలో, నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఏకంగా ఒక ఫిక్టీషియస్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసినాడు. ఒక డాక్యుమెంటే టెండరింగ్ ప్రొసీజర్ మీద ఒక డాక్యుమెంట్, ఫిక్టీషియస్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసినాడు. తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడం మొదలుపెట్టినాడు. ఇది టెండర్ ఇట్ట జరిగినది, ఇట్ట జరిగింది, ఇట్ట జరిగింది. ఫస్ట్ రోజు సేపు అయితే ఎవరికి ఏం అర్థం కాదు, ఇంక్లూడింగ్ నాన్నకు కూడా అర్థం కూడా అయినట్లేదు. తర్వాత అసలు ఏంది, ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మొత్తం డేటా మొత్తం తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. అసలు డాక్యుమెంటే ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి. దాని తర్వాత ఏం జరిగింది అంటే, నెక్స్ట్ డే ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చంద్రబాబు, ఏందయ్యా మీరు చేస్తూ ఉన్నారు, ఏంది నువ్వు మాట్లాడింది, ఏంది, ఎందుకు ఈ రకంగా మిస్లీడ్ చేసినావనంటే, దట్ మ్యాన్ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఇలా అబద్ధాలు ఆడడం సర్వసహజమే అని. హీ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఆన్ రికార్డ్. ఇలా అబద్ధాలు ఆడడం సహజమే, ఇలా మేము అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెప్తారని. ఐ గాడ్, దట్ వాజ్ సంథింగ్ షాకింగ్. అది కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్లో. నేను ఇక్కడ దయచేసి మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, అటువంటి చర్యలు మనం ఎప్పుడు చేయకూడదు. అటువంటి అబద్ధాలు, అటువంటి మోసాలు చేసే కార్యక్రమం మనం ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ. ఎందుకనంటే తప్పనేది చేయకూడదు. తప్పనేది మనం చేయనప్పుడే మనం ఎవరికైనా కూడా చెప్పగలుగుతాం. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.